అనుభవం పొందాను. అప్పుడు అర్థమవుతుంది నాకు సూక్ష్మ శరీరయానం మరి చక్కగా చేయవచ్చు పిరమిడ్లో కూర్చున్నప్పుడు ధ్యానంలోనే అర్థమైంది. అలానే నాకు ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు మూడో కన్ను ఓపెన్ అయిపోయి మరి ఇతర లోకాలను చూడటం జరిగింది. అలానే నాలుగో రోజు సూక్ష్మ శరీరయానం చేయటం తెలిసింది. సిడి వెళ్ళి వచ్చి అక్కడ ఆ సమాధి మీద పడుకొని వచ్చి కనపడ్డాను నేను. అలానే ఇంట్లో కూడా మరి ఎన్నో అనుభవాలు, ప్రతిరోజు నేను ఎన్నో అనుభవాలు పొందాను. దాంట్లో భాగంగానే మరి ధ్యానం అంటే ఇంత శక్తి ఉందా, ధ్యానం అంటే ఇంత గొప్పదా అని చాలా లోతుల్లోకి వెళ్ళటం జరిగింది. దాంట్లో వచ్చిన నెల రోజుల్లో మరి దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో, మోకాల నొప్పులు, నరాల బలహీనత, నెక్స్ట్ బీపీ ఉండేది నాకు, రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి అప్పటికి, ఇంకా ఇవన్నీ కూడా ఉండేవి. అయితే 1 మంత్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అసలు చాలా చిన్న విషయము ధ్యానంలో రోగాలు బాగు చేసుకోవటం అనేది అర్థమైంది. నెల రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్గా నేను నా రోగాలన్నీ నేను బాగు చేసుకున్నాను. ఇవాళ ఎలా ఉన్నానంటే పరుగులు పెడుతున్నాను. మరి ఇది అంతా కూడా ధ్యానం వల్లనే. మరి నేను పర్సనల్గా చూస్తే నేను గృహిణిని, కానీ నేను ఈ ధ్యానం తర్వాత నా విశ్వరూపం ఎలా ఉందంటే, కొన్ని లక్షల మందికి ధ్యాన ప్రచారం చేయటము, ఈ జిల్లానే కాదు వేరే ఇతర జిల్లాల్లో కూడా నేను ధ్యాన ప్రచారం చేయటము, మరి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళటం జరిగింది. అలానే అమెరికా కూడా 3 సార్లు వెళ్ళటం జరిగింది. మరి అక్కడ కూడా ఎంతోమందికి ధ్యానం గురించి పరిచయం చేశాను. మరి అక్కడ అమెరికాలో ఒక సంఘటన చెప్తాను నేను, ఎందుకంటే నా టోటలీ నేను మిరాక్లస్ థింకింగ్, స్టార్టింగ్ నుంచి మిరాక్లస్ థింకింగ్లో మరి ఎన్నో విషయాలు నాకు అర్థమైన అద్భుతాలు జరిగాయి ధ్యానం వలన. మరి ఆ అమెరికాలో ఒక సంఘటన చెప్తాను నేను. నా పక్క ఇంట్లో వాళ్లకు పిల్లలు లేరు, వాళ్ళు పిల్లల కోసం బాధపడుతున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వాళ్ళు బాధపడుతున్నప్పుడు అప్పటికి కూడా ఆమె 3 సార్లు గర్భిణీ అయిపోయింది. ఆవిడకి 6th మంత్ 5th మంత్లోనే గర్భిణీ అయిపోయింది. ఆ తర్వాత ఆవిడ నేను ఇంకా డాక్టర్ చెప్పేశారు పిల్లలు పుట్టరు ఇంకా అని చెప్పేసి వదిలేశారు, ఈసారి కూడా ఇది ఉండదు వెళ్ళిపోతుందని చెప్పి చెప్పారు, పుట్టిన బిడ్డ లోపలే చనిపోయిందని. ఆ టైంలో వాళ్ళు నేను మా కూతురు చెప్పింది ఇలా జరిగింది వాళ్ళకని చెప్పిన తర్వాత నేను ఆ రోజు వెంటనే నాకు పులిహార చేసి అమ్మాయికి పెట్టాలనిపించింది. వెంటనే ఆ పులిహార తయారు చేసి నిమిషాల్లో ఆమె తీసుకెళ్లి పెట్టాను. వెళ్ళి డోర్ కొట్టి, ఆవిడకి తెలుగు రాదు, నాకు తమిళ రాదు, ఇంగ్లీష్ రాదు, ఆవిడకి పిలిచి నేను సైకిల్తోనే అది ఇచ్చేసి తినమని చెప్పాను. ఆవిడ అప్పటికి తల్లిదండ్రుల దగ్గర లేరు అని బాధపడుతూ ఉంది. ఆ పులిహార చూసి చాలా సంతోషంగా హ్యాపీ అయ్యి తీసుకొని తినింది. తర్వాత ఆమె ఫోన్ చేసింది మా కూతురికి, నేను 6 సార్లు తిన్నాను ఈ పులిహారని, నాకు చాలా సంతోషం వేసింది, నా తల్లిదండ్రులు లేనందుకు అమ్మ పెట్టితే నాకు చాలా అనిపించింది. నేను అలా పెట్టిన తర్వాత ఆవిడ ఆనందం చెప్పిన తర్వాత నేను 2 డేస్ తర్వాత నేను వేరే ఊరు వెళ్ళొచ్చాను 2-3 డేస్. అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికల్లా బాబుని ఎత్తుకొని వచ్చింది. ఏంటి బాబుని ఎత్తుకొని వచ్చింది అని చూస్తే నేను ఆవిడ నన్నే పిలిచింది ఫస్ట్ హాస్పిటల్ నుంచి. నేను బయట తిరుగుతూ ఉంటే గార్డెన్లో పిలిచి ఆ బాబుని తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టింది. చూడండి బాబును కన్నాను నేనని. ఎంత మిరాకిల్ అంటే అసలు ఆమెకి డాక్టర్ చెప్పేశారు ఏ మంగ పిల్లలు, ఈ పిల్లవాడు కూడా పోయినాడిగా పుట్టడు అని చెప్పేసి చెప్పారు, డెత్ బేబీ పుడుతుందని. మరి అలాంటి పరిస్థితుల్లో ఆమె బాబుని ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టింది. మేము యోగులతోని పేరు పెట్టిస్తాము, మీరే పేరు పెట్టండి అని చెప్పి నాతోని పెట్టించింది. కాబట్టి అలాంటి అద్భుతాలు ఇంకా కొన్ని అమెరికాలో నాకు జరిగాయి. మరి అలానే నా జీవితంలో కూడా ఇక్కడ కూడా నేను ఎన్నో అద్భుతాలు పొందాను. ఒకరోజు నేను వంట చేస్తున్నప్పుడు నాకు ఆ నూనె వచ్చి చేతి మీద పడింది. ఆ నూనె పడిన వెంటనే అది నేను ఏంటి నూనె పడింది అని చెప్పి ఆలోచించే లోపలే అది నా చేతిలో నుంచి మరి ఆ మొత్తం కూడా ఒక పొరలాగా లేచి మామూలుగా అయిపోయింది. అయితే ఇంత అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి, మరి ఎందుకు అందరూ గమనించరు? మరి నా చిన్నతనం నుంచి కూడా నేను కృష్ణుడి సినిమాలు ఎక్కువ చూసేదాన్ని. ఆ సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాలలో కొన్ని సంఘటనలు, ఎందుకంటే ఆ కృష్ణుడు ఎలా మాయమవుతున్నాడు నేను ఆలోచించేదాన్ని. నువ్వు మాయమవటం నీకు వచ్చినప్పుడు నాకెందుకు రాదు మాయమవటం అని ఆలోచించేదాన్ని. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత నాకు అర్థమైపోయింది అలా మనకు కూడా ధ్యానం చేస్తే జరుగుతుంది అని. మరి ఆ విధంగా నేను ఒకసారి మాయమవ్వటం జరిగింది. ఆ తర్వాత ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళాను అని చూసుకుంటే నేను అమెరికా నుంచి ఖమ్మంలో తిరిగాను నేను. మరి అదొక అనుభవము. ఆ తర్వాత నెక్స్ట్
పిరమిడ్లోకి వచ్చేటప్పటికల్లా మరి ఎంతోమంది పిరమిడ్లు గురించి ఆ రహస్యం తెలుసుకొని ప్రతి పిరమిడ్ క్రో కూడా కట్టించడానికి నా ప్రోత్సాహము జిల్లాలో ఇస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఒక 150 పిరమిడ్స్ కట్టడం జరిగింది. మరి ఇప్పుడే మరి 150 పిరమిడ్లే కాదు, మరి ఇది ప్రపంచానికి ఆదర్శంగా మరి ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ పిరమిడ్స్ తీసుకురావాలా, వేలల్లో లక్షల్లో పిరమిడ్స్ తేవాలా ఈ ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా కృషి చేయడం జరుగుతుంది. కేవలం ఈ సంవత్సరం అంతా నేను పిరమిడ్స్ గురించే వర్క్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ వర్క్ ఈ పని చేస్తున్నది మరి ఏ డబ్బులు ఆశించి కాదు, ఇక్కడ చేసేది ఏది లేదు, కానీ స్వచ్ఛందంగా మరి ఇంత ఆనందంగా డబ్బులు లేకుండా చేయటము, మరి ఏది లేకుండా మనం ఇంత వర్క్ చేస్తున్నామంటే మరి చాలా అన్నమాట. ఈ కేవలం ఎనర్జీతోనే ఈ వర్క్, డబ్బులు ఉన్నాయా లేదా అని కూడా చూసుకోకుండా మరి వెళ్ళిపోయి దాంట్లో దిగినప్పుడు ఆటోమేటిక్గా అంతా కూడా అద్భుతంగా వర్క్ జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా మరి 150 పిరమిడ్స్తోని మరి ఎన్నో గ్రామాలు, నేను 150 గ్రామాలు పాంప్లెట్లు పంచిపెట్టాను స్వయంగా తిరిగి. మరి అన్ని గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా పిరమిడ్ రావాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నాను. మరి నా 13 ఏళ్ళగా నా సేవలు మరి యొక్క సొసైటీకి అందిస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కడూ కూడా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, పిరమిడ్స్ కట్టాలి. ధ్యానము ఒంటిని శుభ్రం చేస్తుంది, పిరమిడ్లు ఇంటిని శుభ్రం చేస్తుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానం పిరమిడ్లు కట్టాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.